నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర అంటే 2019 నుంచి 2020 దాకా మేషరాశి సంవత్సర ఫలితాలు. స్వాగతం, సుస్వాగతం. ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీ వికారినామ సంవత్సర మేషరాశి సంవత్సర ఫలితాలు. ఆదాయం 14, వ్యయం కూడా 14. రాజపూజ్యం 3, అవమానం 6. ఏమంటే ఆదాయం బాగానే ఉంది, మరి రాజపూజ్యం 3, అవమానం 6 అంటే ఇది దీని గురించి ఏం అర్థం చేసుకోవాలండి అని చెప్పిన మనకు అనుమానం వస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 6 అంటే మంచి పనులు చేసేటువంటి వాడికి అవమానం జరుగుతుంది. అంటే మన యొక్క సంకల్పం కనుక మంచిగా ఉండేటట్లయితే అవమానములు మనకి ఎక్కువ ఎదురవుతూనే ఉంటాయి. అంటే అవమానములు ఎదురవుతూ ఉంటాయి అర్థం ఏమిటి? మంచి పనులు నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పనులు మనం చేస్తూ ఉంటే నలుగురు కూడా బాగా చేస్తున్నారండి మంచిది అనేవాళ్ళు ఉంటారు, మనని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆ అవమానాలను మనం మన సంకల్పంతో నలుగురికి మంచికి చేసేటువంటి యొక్క పనులు చేస్తే అవమానములు మనకి ఎక్కువగా ఉంటాయి. అంటే అవమానం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు మంచి పనులు చేసి నలుగురికి కూడా ఉపకరించేటువంటి యొక్క పనులు చేయబోతున్నారు అని అర్థం. సరే, ఇక వీళ్ళకి గురువు, గురుబలం, శనిబలం, రాహు, కేతు, ముందర వీళ్ళని గురించి మనం ఆలోచన చేస్తే తర్వాత మనం ఎలాగో నెలవారీ ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఒక్కొక్క గ్రహం ఆ నెలలో మారుతున్నప్పుడు మార్పును బట్టి ఇంకా విశేషమైన ఫలితాలు మనం చెప్పుకుందాం. సంవత్సరం మొత్తం మీద ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. మేషరాశి వారికి గురువుగారు ఈ సంవత్సరంలో 22 ఏప్రిల్ 2019 నుండి నవంబర్ 4 వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటాడు, అక్కడ సంచరిస్తూ ఉంటాడు. అంటే ఈ వృశ్చిక రాశిలో గురువుగారు ఉంటే 8 లోహమూర్తిగా ఉన్నాడు ఈ మేషరాశి వారికి. తర్వాత నవంబరు 5 నుంచి కూడా 9 తామ్రమూర్తి అంటే భాగ్యంలోకి వస్తాడు గురువుగారు మేషరాశి వారికి. ఇకపోతే శని సంచారం ఎలా ఉంది? శని అంటే 23/1/2020 వరకు కూడా ధనురాశిలో రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, తదుపరి లాభరాశిలోకి వస్తాడు. చాలా బాగా ఉంది, శని యొక్క సంచారం అంతా కూడా మనకి బాగా ఉంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత రాహు ఈ సంవత్సరం అంతా కూడా 3 మిథునంలో చాలా శుభప్రదంగా ఉన్నాడు. ఇకపోతే కేతువు ధనురాశిలో 9 సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా శుభంగా ఉన్నాడు. కాబట్టి గురువు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి ఈ వికారనామ సంవత్సరంలో శని, రాహు, కేతు యొక్క గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం మూలంగా చాలా విజయవంతంగా ఉంటుంది ఈ వికారనామ సంవత్సరం మేషరాశి వారికి అని చెప్పుకోవాలి. ఇంకా వికారనామ సంవత్సరంలో ఆర్థికంగా బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం శుక్రబలం వలన స్త్రీలకి, కళాకారులకి చాలా యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఈ సంవత్సరం. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి వికారనామ సంవత్సరంలో మేషరాశి వారికి. జీవితంలో మంచి ఉన్నత స్థితి కలుగుతుంది వాళ్ళకి. తర్వాత వైషమ్యాలు వదిలి అందరినీ కూడా కలుపుని పోయేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క లక్షణాలు వాళ్ళకి ఏర్పడతాయి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో. ఆరోగ్యం బాగా ఉంటుంది. దీర్ఘరోగ్రస్తులకి కొంత మేలుగా ఉంటుంది, అంటే కొద్దిగా రికవరీ అవుతారన్నమాట వాళ్ళు. తర్వాత గతంలో పరిష్కారం కానటువంటి యొక్క వ్యవహారాలు ఉంటే ఈ సంవత్సరంలో అవి పరిష్కారం అవుతాయి. అలాగే గ్రహబలం బాగా ఉన్నందున మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది, అంటే పట్టిందల్లా బంగారమా అనేటువంటి యొక్క పరిస్థితులు కూడా వస్తాయి మీకు. ఆరోగ్యం బాగుంది, పిల్లల వలన మనకి చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అంతకి క్రితం ఏదైనా కొద్దిగా కించిత్తు
అవగాహన లోపం ఉన్నప్పటికీ కూడా వికారనామ సంవత్సరంలో అందరూ కూడా చక్కగా ఇద్దరు ఆనందంగా ఉంటారు. కుటుంబం చక్కగా సంతోషదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఏం కావాలండి, కాబట్టి మేషరాశి వారికి వికారనామ సంవత్సరం బాగా ఉన్నది. ఇప్పుడు దీంట్లో కొంతమంది ఏ ఏ రంగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూసుకుందాం. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలం. ఎలా చెప్పారండి అంటే, ఊరికే చెప్పడం కాదు, ఎలా చెప్పారంటే శని చాలా బాగా ఉన్నాడు. శని సర్వీస్ వాడు, రవి సర్వీస్ వాడు. కాబట్టి ఆ శని బాగా ఉండటం మూలంగా, గురువు కూడా కొంతవరకు మేలుగా ఉండటం మూలంగా ఈ ఉద్యోగస్తులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ప్రమోషన్లు కూడా ఉంటాయి వాళ్ళకి, ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు ఉంటాయి ఈ మేషరాశిలో వారికి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మేషరాశిలో ఉండేటువంటి యొక్క నిరుద్యోగులకి. తర్వాత కళాకారులకి చాలా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క సంవత్సరం. ఎందుకంటే శని, కేతు, రాహు, గురుబలం కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా గురువు కూడా అనుకూలంగానే ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అందువలన శుక్రుడే ఫైన్ ఆర్ట్స్కి అన్నింటికీ కూడా అధిపతి. సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప కళలు అన్నీ కూడా అధిపతి వాడే. అతని యొక్క కృప కూడా బాగా ఉంది కాబట్టి గురుగ్రహం, శుక్రగ్రహం యొక్క వీళ్ళకి కళాకారులందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి సమయం. వారి ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. తర్వాత విద్యార్థులకి ఎలా ఉంటుంది, విద్యార్థులు గురు శని ఆ బలం మూలంగా మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి ర్యాంకులు వస్తాయి, ఈ పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళు అనుకున్నటువంటి ఒక కోర్సుల్లో కూడా వాళ్ళకి చక్కగా అడ్మిషన్స్ లభిస్తాయి, ప్రవేశం లభిస్తుంది. వ్యవసాయదారులకి చాలా విశేషమైనటువంటి ఒక సంవత్సరం వికారనామ సంవత్సరం ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి. ఎందుకనండి, ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు ఈ వికారనామ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే వ్యవసాయదారుడు, భూమి యొక్క కుమారుడు, కుజుడు యొక్క అనుగ్రహం ఉంది వాళ్ళకి కాబట్టి పంటలు బాగా పండుతాయి, చేతికి వస్తాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత రెండు పంటలు కూడా బాగానే ఉంటాయి ఈ సంవత్సరం వికారనామ సంవత్సరంలో వ్యవసాయదారులకి. ఇక చేతి వృత్తి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా శని గురువుల యొక్క ప్రభావంతో వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం. కిందటి ఏప్రిల్ నెలలో కంటే ఈ ఏప్రిల్ నెలలో, అంటే కిందటి సంవత్సరాది మనం కొత్త సంవత్సరం ప్రారంభం చేసినప్పటికీ నుంచి కంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి చాలా బాగా ఉంటుంది. అలా బేరీజ్ వేసుకుంటే వ్యాపారాలు చాలా బాగుంటాయి ఈ సంవత్సరం. అలాగే మిగతా వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, న్యాయవాదులు కానీ, వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళని తీసుకుందాం. ఈ మేషరాశిలో ఉండే అశ్విని నక్షత్రం, అశ్విని నక్షత్రం వాళ్ళకి, వీళ్ళకి తప్పకుండా ఆదిత్యుని యొక్క ఆరాధన చేసుకోండి. అంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి తప్పకుండా. లేదంటే ప్రతిరోజు కూడా ఆ సూర్యుడు భగవానుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అని ఒక్క సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఇలా చేసుకోండి తప్పకుండా. మీ గ్రహ పరిస్థితితో మీకు సంబంధం లేదు, మీ గ్రహాలు ఎక్కడ ఎలా సంచారం చేసినా సరే మీకేం ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఇది ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యుడికి ఎదురుకుండా ఉండి ఆయనకి నమస్కారం చేసుకోండి, అన్నీ మీకు బాగా ఉంటాయి, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అది మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. ఎవరు అశ్విని నక్షత్రం వాళ్ళు, ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళని ప్రార్థన చేస్తే సరిపోదు. తర్వాత ఆదివారం, గురువారం, శుక్రవారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. 1, 4, 5, 9 వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్యలు. తర్వాత వీళ్ళకి ఏప్రిల్ మాసం, మే మాసం, జూలై నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్, నవంబర్, తర్వాత ఫిబ్రవరి, మార్చి 2020లో అనుకూలమైనటువంటి యొక్క మాసాలుగా ఉంటాయి చక్కగా. ఆ మాసాల్లో వీళ్ళు అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి, ఇందులో
వీడు భరణీ నక్షత్రం వాళ్ళకి చక్కగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి మీకు. 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు సోమ బుధ గురువారములు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు భరణీ నక్షత్రం. ఇందాక ఏ నెలలో మనం చెప్పుకున్నామంటే అది అశ్విని నక్షత్రం వాళ్ళకి. ఇప్పుడు ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి ఏ నెలలో అని చెప్పినంటే ఏప్రిల్ 1, మే 1, జూలై 1, సెప్టెంబరు తర్వాత నవంబరు, జనవరి, ఫిబ్రవరి 2020 సంవత్సరంలో ఈ నెలల్లో వీళ్ళకి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు లభించబోతున్నాయి. కృత్తిక నక్షత్రం వాళ్ళకి చక్కగా ఆదిత్యుని యొక్క ఆరాధన చేయండి, ఎందుకంటే కృత్తిక మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. ఆదిత్యుని ఆరాధన చేసుకోండి, సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం మీకు తప్పకుండా లభిస్తుంది. ఏప్రిల్ తర్వాతనేమో మే, జూన్, ఆగస్టు, నవంబర్, జనవరి, ఫిబ్రవరి 2020లో చాలా బాగా ఉంటాయి మీకు. ఆ కృత్తిక నక్షత్రం వాళ్ళకి 1, 1, 2 తర్వాత 5 వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. కృత్తిక వారు ఆదిత్యహృదయ స్తోత్రం చదువుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.